కీలకమైంది. మూడు ప్రాంతాలకు వారధిగా ఉండే ఈ సెంటర్లో ఇప్పుడిప్పుడే వినాయక విగ్రహాల వాహనాల సందడి ఎక్కువైంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి దేవి వివరిస్తారు. దేవి, ఓవర్ టు యూ. హాయ్ హాయ్ గణేష అంటూ వెల్కమ్ చెప్పిన భాగ్యనగర వాసులు ఆ గణేషుడికి వీడ్కోలు పలికేందుకు రెడీ అవుతున్నారు. 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత ఈరోజు ఆయనకి బాయ్ బాయ్ చెప్పేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ మనం మొజంజాహి మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇది అత్యంత కీలకమైన పాయింట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మూడు రహదారులు కలిసి ఈ ప్రాంతం నుంచి మూడు పక్కల నుంచి కూడా విగ్రహాలు తరలివచ్చి ఏదైతే ట్యాంక్ బండ్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. నిమజ్జనానికి మనం చూడొచ్చు, ఒక పక్క పాత బస్తీ నుంచి చార్మినార్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఒక పక్క నుంచి, అయితే మరొక పక్క కోటి, అదేవిధంగా మరొక పక్క నుంచి చూస్తే కనుక దిల్సుఖ్ నగర్, చాంద్రాయన్ గుట్ట, అఫ్సల్గంజ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్కి సంబంధించిన విగ్రహాలు మరొక పక్క, ఇలా మూడు కూడళ్లకు సంబంధించినటువంటి పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి మూడు పక్కల నుంచి ఒకేసారి విగ్రహాలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటన్నింటికీ సంబంధించి స్టార్ట్ కాబోతోంది మరి కాసేపట్లో హడావిడి అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే ఆది గణపతిగా మనం చెప్పేటువంటి బాలాపూర్ గణేషుడు అక్కడ నుంచి స్టార్ట్ అయిన తరువాత అటుగా వచ్చేటువంటి మిగిలిన ఆ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి బయలుదేరడం అనేది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితిలో ప్రజెంట్ బాలాపూర్లో లడ్డు వేలం తర్వాత అక్కడ స్వామివారిని అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకుని వస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఇక్కడ హడావిడి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టోటల్గా ఇప్పుడు మనకి ఏదైతే మొత్తం ట్రాఫిక్తో ఈ కూడలంతా కనిపిస్తోందో మరి కాసేపట్లో ట్రాఫిక్ నియంత్రణ చేసి పోలీసులు ఇక్కడ టోటల్గా విగ్రహాలు మాత్రమే ఇటుగా నిమజ్జనానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక పక్క మనం చూడొచ్చు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఉత్సవ కమిటీలు కావచ్చు, విగ్రహాలు ఏదైతే ఊరేగింపుగా వచ్చేటువంటి శోభాయాత్రగా వెళ్ళేటువంటి విగ్రహాలకి సాదర స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ మనం భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారితో ఉన్నాం, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు సాదర స్వాగతం పలికేందుకు వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున. మరి 1980లో ఈ యొక్క సామూహిక నిమజ్జన కార్యక్రమాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతింతై వటుడింతైనట్టుగా మరి ఈరోజు 100,000 పైగా విగ్రహాలు, వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నారు. మరి అట్లాగే దాదాపు 40 నుంచి 50 లక్షల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, మరి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, మరి ఎంతో సహకరించడం జరిగింది. మరి 119 భారీ క్రేన్లు, 90 మొబైల్ క్రేన్లు కూడా నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఉత్సవ కమిటీ తరపు నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సాదర స్వాగతం పలకడమేనా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారా? మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది, మహాప్రసాదం వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నగరం చుట్టూ అక్కడక్కడ మొబైల్ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మోజాయింజా మార్కెటు వినాయక చౌక్ దగ్గర సాయంత్రం 4 గంటలకు లక్షలాది మంది భక్తులకు ఉద్దేశించి ప్రసంగించడానికి మరి ఇంద్రేష్ కుమార్జీ, రాష్ట్రీయ ముక్తి మోర్చా అధ్యక్షులు పరిపూర్ణానంద స్వామి గారు, మరి అట్లాగే మాడుగుల నాగపాణి శర్మ గారు విచ్చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అట్లాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి యావత్ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే మరి ఇంత పెద్ద ఎత్తున 40 నుంచి 50 లక్షల మంది పాల్గొనే ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి రావాల్సిందిగా ఆహ్వానించినాం, మరి తప్పకుండా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది టోటల్గా ఒక పక్క నుంచి వచ్చేటువంటి ఉత్సవంగా శోభాయాత్రగా వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాట్లు ఒక పక్క జరుగుతుంటే, మరొక పక్క చూడొచ్చు ఇప్పటికే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరిస్తూ నృత్యాలు చేస్తూ అదేవిధంగా ఆయన్ని వీడ్కోలు పలికేందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. చిన్నపిల్లలు మొత్తం అంతా కూడా గణపతి పప్ప మోరియా అంటూ వాళ్ళంతా కూడా నినాదాలు చేసుకుంటూ స్వామివారిని ముందుకు తీసుకువెళ్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో టోటల్గా మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే శోభాయాత్ర కావచ్చు,
నిమజ్జనానికి సాగేటువంటి ఊరేగింపులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతున్నాయి అనేది అయితే మాత్రం స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ట్రాఫిక్ తో కనిపిస్తున్నటువంటి ఈ కూడళ్ళన్నీ కూడా మరి కాసేపట్లో ఓన్లీ ఏవైతే శోభయాత్రగా వచ్చేటువంటి గణేశుడి విగ్రహాలకు సంబంధించి మాత్రమే ఇటుగా వెళ్లే పరిస్థితి మనకి కనిపించబోతుంది అనేది అయితే మాత్రం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వేణుతో దేవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి.